తెలంగాణ వారసత్వ కట్టడాలు తెలంగాణ రాష్ట్రంలోని ముప్పై మూడు జిల్లాలో అనేక వారసత్వ కట్టడాలు ఉన్నాయి కోటలు భవనాలు అద్భుతమైన కట్టడాలు మన చరిత్రకు మన సంస్కృతికి మన వారసత్వానికి ప్రతీకగా ఉన్నాయి హైదరాబాద్ అనగానే మన గుర్తుకొచ్చేది చార్మినార్ చార్ అంటే అర్థమైందండి నాలుగు మినార్ అంటే అర్థమైంది స్థూపాలు హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తుకొస్తుంది దేనికి ప్రతీక చార్మినార్ హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చే చార్మినార్ దేనికి ప్రతీక అంటాడు ఈ చార్మినార్ దేనికి ప్రతీక అంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో కులీ కుతుబ్ షాహి కులీ కుతుబ్ షాహి ప్రేమ గుర్తుగా కొలువైన నిలయం హైదరాబాద్లో మొహమ్మద్ కులీ కుతుబ్షా తన ప్రేయస్సి పేరు మీద భాగమతి కొరకు నిర్మించిన నగరమే ఏ నగరం భాగ్యనగరం అందరి నోటిపైన ఇదే పాట కులి కుతుబుషాహి కులి కుతుబుషాహి ప్రేమ గుర్తుగా కొలువైన నగరం అదే మన భాగుమతికి కట్టించిన భాగ్యనగరం అంటున్నాం ఈ భాగ్ నగరే బాగ్ అంటే అర్థం ఏందండి తోటలు బాగ్ నగర్ అంటున్నాం భాగ్ నగర్ కాస్త తర్వాత ఏమైంది భాగ్యనగర్గా మారింది ఈ భాగమతే ఈ భాగమతే వివాహం తర్వాత తన పేరును హైదర్బీగా మార్చుకున్నది అంటున్నారు ఆ హైదర్బీ పేరు మీదుగానే హైదరాబాద్ అనే పేరు వచ్చిందని కొంతమంది చరిత్ర చెప్తున్నారు ఆ హైదరాబాద్ అనగానే గుర్తుకొచ్చేది ఏంది చార్మినార్ చార్మినార్ దేని గుర్తుగా గట్టిచ్చిర్రు ఆ రోజుల్లో అంటువ్యాధులు వచ్చాయి ఈ రోజులో అంటువ్యాధి అనగానే కరోనా అంటున్నాం ఈ రోజులో అంటువ్యాధి అనగానే కరోనా అంటున్నాం అంతకుముందు ఆరో నిజాం కాలంలో ఏమన్నారు గత్తర్ అన్నారు ఇప్పటికీ పెద్ద మనుషులు వాడతారు గత్త రచ్చిపోండరా అంటారు గత్తర్ ఒక అంటు వ్యాధి ఇలా కరోనా అనేది ఒక అంటువ్యాధి అదే మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో కుతుబ్ షాహీలో గొప్పవాడైన జనరంజక పాలకుడైనటువంటి గొప్ప పాలకుడైనటువంటి మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ప్లేగు వ్యాధి వచ్చింది ఆ ప్లేగు వ్యాధి నిర్మూలనకు చిహ్నంగా నిర్మించినటువంటి కట్టడమే చార్మినార్ హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతంలో ఈ చార్మినార్ను నిర్మించారు మనకు ఎగ్జామ్లో అడిగిండు చార్మినార్ను నిర్మించినటువంటి రాజు ఎవరు అన్నాడు మొహమ్మద్ కులీ కుతుబిషా మొహమ్మద్ కులీ కుతుబిషా అనే రాజు ఈ చార్మినార్ను నిర్మించిండు దానికన్నా ముందే పదిహేను వందల తొంభై ఒకటిలో ఏ నగరానికి నిర్మాణం ప్రారంభమైంది హైదరాబాద్ ఈ హైదరాబాద్ నగర నిర్మాణాన్ని ప్రారంభించింది కూడా ఎవరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్ను కూడా నిర్మించింది ఎవరు మొహమ్మద్ కులీ కుతుబ్ షా మనకు ఎగ్జామ్లో టూ త్రీ టైమ్స్ ఏం ఏమడిగాడు ఈ హైదరాబాద్ నగరానికి ఇంజనీర్ ఎవరన్నాడు హైదరాబాద్ నగర రూపశిల్పి ఎవరన్నారు మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఎవరండి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఎవరి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇతను ఇరాన్కు చెందినటువంటి సూఫీ సన్యాసి ఇరాన్కు చెందినటువంటి ఇంజనీర్ అదేవిధంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క దివాన్గా పనిచేసాను మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క దివాన్ ఇరాన్కు చెందినటువంటి సూఫీ సన్యాసి మరియు ఇంజనీర్ అయినటువంటి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇరాన్ దేశంలో ఉన్నటువంటి ఇస్పహాన్ నౌ అనే నగరాన్ని చూసి ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించిండు ఆ నగరమే ఈరోజు మనం ఉంటున్నటువంటి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ సంస్కృతి ఇరానీ ఛాయ్తో కలిసిపోయింది ఇరానీ సంస్కృతితో కలిసిపోయింది ఈ సంస్కృతినే మనం ఏమన్నాం గంగా జమునా తహజీబ్ అన్నాం గంగా తహజీబ్ అంటే హిందూ ముస్లింల సంస్కృతికి హిందూ ముస్లింల కలయికకు ప్రతీక ఏదండి ఈ చార్మినార్ కారణం ఏంటంటే మనమున్నది తెలంగాణ ఎనభై ఎనిమిది శాతం మంది హిందువులు ఉంటే ఇరాన్ ప్రాంతం మన సంస్కృతి అక్కడిక్కడ సంస్కృతి కలిసిపోయింది ఈ సంస్కృతిని మనం ఏమన్నాం గంగా తహజీబ్ హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీగా ప్రతీకేందండి చార్మినార్ దీనికి డిజైన్ గీసిన ఇంజనీర్ మి మీర్ మోమిన్ ఆస్త్రాబాది ఇది మన వారసత్వ కట్టడం మన సంస్కృతికి మన ఐకమత్యానికి ప్రతీక చార్మినార్ కాబట్టి ప్రతి ఒక్కరి వెళ్ళి చార్మినార్ ముందు నిలబడి సెల్ఫీ తీసుకొని టుడే విత్ సెల్ఫీ విత్ చార్మినార్ అంటున్నారు కారణం ఏంటంటే ఒక నిర్మాణం కాదు ఇదొక కట్టడం కాదు మన సంస్కృతికి మన కల్చర్కి మన యొక్క ఉన్నటువంటి ఐక్యతకు ప్రతీక చార్మినార్ ఆనాడు జనరంజక ప్రజారంజక పాలకుడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్షా దీన్ని అద్భుతమైన కట్టడంగా నిర్మించడు అతను నిర్మించిన ఈ నగరమే మహానగరమైంది మెట్రోపాలిటన్ సిటీ అంటున్నాం ఆ నగరానికి శంకుస్థాపన చేసినటువంటి వాడే మొహమ్మద్ కులీ కుతుబ్ షా దీన్ని నిర్మించినటువంటి ఇంజనీరే మీర్ మోమిన్ కుతుబ్ కుతుబ్షాహి సమాధులు హైదరాబాద్ గోల్కొండ ప్రాంతాన్ని నూట డెబ్బై ఐదు సంవత్సరాలు పరిపాలించి అద్భుతమైన పాలకులుగా పేరు తెచ్చుకుంది ఎవరంటే కుతుబ్ షాహీలు కుతుబ్ షాహీలు ముస్లిం ల్యాండ్ అయినప్పటికీ కూడా ఇక్కడున్నటువంటి ఇరానీ పాలకులైన ముస్లిం పాలకులైనటువంటి కుతుబ్ షాహీలు ఇక్కడున్నటువంటి ప్రజలను తమ కన్న బిడ్డల్లాగా చూసుకున్నారు ఇక్కడున్నటువంటి ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకొని ఇక్కడున్నటువంటి ప్రజలను కన్నబిడ్డ లాగా చూసుకున్నారు వాళ్ళు మరణిస్తే అద్భుతమైన సమాధులు కట్టారు సమాధులు అంటే ఏదో చిన్న డబ్బాలాగా కాదని వీళ్ళ కోసం కట్టించినటువంటి సమాధులు ఇప్పుడు బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్గా ఉన్నాయి ఏ స్పాట్గా మా మిగిలినవి ఇవి కుతుబ్ షాహీ సమాధులండి దీన్ని కుతుబ్షాహి టోమ్స్ అంటున్నాం టోమ్స్ అంటున్నాం టోమ్స్ అంటే ఏంది సమాధులు అవునా తెలంగాణ కల్చర్లో కానీ హిందూ కల్చర్లో కానీ సమాధులకు వెళ్తే మళ్ళీ స్నానాలు చేసి ఇంటికి వెళ్తారు కానీ వీళ్ళ సమాధుల్ని ప్రతి ఒక్కరు చూడ్డానికి వస్తారు స్నానాలు చేసి మరి మళ్ళీ ఇంటికి స్నానాలు చేస్తారా చేరు ఇవి సమాధులు కాదండి ఇక్కడ ప్రజల యొక్క పరిపాలనకు దర్శతకు వాళ్ళ యొక్క అద్భుతమైన నిర్మాణాలకు కట్టడాలకు ప్రతీక కుతుబ్షాహి సమాధులు ఇందులో మొత్తం మహిళా సమాధులు ఎన్ని అంటారు ఎందుకంటే కుతుబ్షాహులు మొత్తం ఏడుగురు పరిపాలించారు కానీ ఇందులో ఒకే ఒక మహిళా సమాధి ఉంది అది గత పోటీ పరిస్థితుల్లో మనకు అడిగింది కుతుబ్ షాహీ సమాధుల్లో ఉన్న ఏకైక మహిళా సమాధి ఎవరంటారు అంటారు హయాత్ బక్ష్ బేగం ఎవల సమాధి ఉంది ఇక్కడ హయాత్ బక్ష్ బేగం ఈమె పేరు మీదుగానే ఏ నగరం ఏర్పడ్డది హయాత్ నగర్ అనే పట్టణం ఏర్పడ్డది ఏ నగరం అండి హయాత్ నగర్ ఇప్పటి కూడా మనం నల్గొండ వెళ్తుంటే హయాత్ నగర్ కనిపిస్తుంది ఆ హయాత్ నగర్ అనే పట్టణం ఎవరి పేరు మీద ఏర్పడ్డది హయాత్ బక్ష్ పేరు మీదుగా ఏర్పడది ఎవరి హయాత్ బక్ష్ బేగం ఈ హయాత్ బక్ష్ బేగం మహమ్మద్ కులీ కుతుబ్షా యొక్క ఏకైక కూతురు మరియు వారసురాలు ఇక్కడ ఉన్నటువంటి ఏకైక మహిళా సమాధి ఏదండి హయాత్ బక్ష్ బేగం యొక్క సమాధి ఈ హయాత్ బక్ష్ బేగం యొక్క బిరిదేదంటాడు ఈమె బిరిదే మా సాహిబా మా సాహిబా మా సాహిబా అంటే అర్థం ఏంది రాజా మాత ఈమె నిర్మించినటువంటి అద్భుతమైన వారసత్వ కట్టడం ఏదంట హయాత్ బక్ష్ బేగం బిరుదు మా సాహిబా ఈమె నిర్మించిన అద్భుత కట్టడమే మసబ్ ట్యాంక్ యాక్చువల్ అది మసబ్ ట్యాంక్ కాదండి మా సాహిబా ట్యాంక్ ఆ మా సాహిబా ట్యాంక్ కాస్త ఏమైంది మసబ్ ట్యాంక్గా మారింది మా సాహిబా ట్యాంక్ కాస్త ఏమైంది మసబ్ ట్యాంక్గా మారింది అట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి వారసత్వ కట్టడాల్లో గోల్కొండ పక్కనుని గోల్కొండ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉన్న అద్భుతమైన వారసత్వ కట్టడాలు కుతుబ్షాహి టోమ్స్ కుతుబ్షాహి సమాధులు గోల్కొండ కోట ఒకప్పుడు టెన్త్ క్లాస్లో హిందీ టెక్స్ట్ బుక్లో ఫస్ట్ లెసన్ గోల్కొండ కోట హైదరాబాద్లో ది బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్లో పర్యాటక వారసత్వ కట్టడా లేదంటే అది హైదరాబాద్లోని గోల్కొండ గోల్ అంటే అర్థం ఏందండి గుండ్రుజ్ గోల్ అంటాం గుండ్రని అంటాం గుండ్రని గుండ్రుచ్ గోల్ రౌండ్ సర్కిల్ రకరకాల పేరు తెలుసు ఈ గోల్కొండ పాత పెరింది అంటాడు మానక్కల్ మానక్కల్ దీన్నే కొందరు ఏమన్నారు గోవులకొండ అన్నారు గోల్కొండ కాస్తా గోవులకొండ గోవులకొండ కాస్తా మానకల్గా మారింది ఈరోజు పర్యాటకులంతా గోల్కొండ ఫోర్ట్ అంటున్నారు ఈ గోల్కొండ కోర్ట్ ఎవరి కాలంలో నిర్మించరు కాకతీయుల కాలంలో నిర్మించారు ఆ తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహిలు ఏం చేశారు దీని అద్భుతమైనటువంటి నగరంలో అంటే రాజధానిగా మార్చారు ఆ తర్వాత వచ్చిన కుతుబ్ షాహిలు అంటే కాకతీయుల రాజధాని వరంగల్లో ఉంది ఆ తర్వాత వచ్చిన కుతుబ్ షాహిలు మాత్రం ఏం చేశారు ఈ గోల్కొండని తమ రాజధానిగా మార్చుకొని నూట ఐదు సంవత్సరాలు పరిపాలించిన పాలకులు ఎవరండి కుతుబ్ షాహీలు నూట ఐదు సంవత్సరాలు గోల్కొండ కుతుబ్ షాహీలకు రాజధానిగా ఉంది ఇదే మన హెడ్ క్వార్టర్ ఇదే మన రాజధాని ఇదే మన పరిపాలనా కేంద్రం మనకు ఏం ఏమడి కుతుబ్ షాహీలు నిర్మించినటువంటి కోటలో ఎన్ని బురుజులు ఉన్నాయి అన్నాడు ఇవి అండి ఇవి బురుజులు ఎన్ని బుర్జులు ఉన్నాయి అన్నాడు అవునా గోల్కొండ కోటకు ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి ఎన్ని బురుజులు ఎనభై ఏడు బురుజులు ఉన్నాయి మనకు ఎగ్జాంపుల్ ఏమడి గోల్కొండ కోటకు ఎన్ని దర్వాజాలు ఉన్నాయన్నాడు దర్వాజాలు అంటే తలుపులు ఎన్ని దర్వాజాలు ఉన్నాయి ఎనిమిది దర్వాజాలని గోల్కొండ కోటకు ఎనభై ఏడు బుర్జులు ఎనిమిది దర్వాజాలని రేపు ఎగ్జామ్లు ఏమంటాడు ఇందులో అతిపెద్ద దర్వాజ ఏదంటాడు ఫతే దర్వాజా ఫతే అంటే అర్థం ఏందండి విజయం ఫతే దర్వాజా అంటే విజయ ద్వారం అని అర్థం మనకి ఎగ్జామ్లు ఏమడిగాడు గోల్కొండ కోటలో అతి ఎత్తైన ప్రదేశం ఇది మనం గోల్కొండకి వెళ్ళి చప్పట్లు ఇటు చప్పట్లు కొట్టగానే అత్యంత నాలుగు వందల మీటర్లు ఉన్న పైలున్న ప్రదేశం ఇదే అండి ఇక్కడ వినిపిస్తే మనం కింద దర్వాజలు ఉండి చప్పట్లు కొడితే మనకేమడిగాడు గోల్కొండ కోటలో చిట్ట ఉన్న ప్రదేశాన్ని ఏమంటున్నాడు బాలా హిస్సార్ బాలాహిస్సార్గా పేర్కొంటారు దేని పేర్కొంటారు బాలా హిస్సార్ అని గోల్కొండలో పైనున్నటువంటి చిట్ట చివరి ప్రాంతాన్ని ఏమంటాం ఇదే బాలాహిస్సార్ ఎన్ని బురుజులు ఎనభై ఏడు ఎన్ని దర్వాజాలు ఎనిమిది అతిపెద్ద దర్వాజా ఫతే దర్వాజా ఈ బాలాహిస్సార్ అనేది అతి ఎత్తైన ప్రదేశం ఈ గోల్కొండ కోటలోనే ప్రారంభమయ్యే జాతర ఏదంటాడు డోలు డోలు డోల్ డోలమ్మ డోలు డోల్ బోనాల పండగే వచ్చింది డోలు డోల్ తెలంగాణలో గోల్కొండ నుండి ప్రారంభమయ్యే పండగ ఏందండి బోనాల పండగ బోనాల పండుగ మొట్టమొదటిసారి తొలి బోనం ఎక్కడికి ఇస్తారండి గోల్కొండలోని మొట్టమొదటి బోనాన్ని ఇస్తారు ఏ ఏ అమ్మవారు ఎక్కడున్నాను గోల్కొండలో ఉన్న అమ్మవారు లోకాల నేలనే తల్లి జగాల తల్లి జగదాంబిక అమ్మవారి ఆలయం ఎక్కడుందని గోల్కొండలోనే ఉంది సో తెలంగాణలో తొలి బోనాలు గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి బోనాలు తెలంగాణ వారసత్వానికి ప్రతీక తెలంగాణ అస్తిత్వానికి చరిత్రకు ప్రతీక గోల్కొండ కోట కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఆగస్టు నాడు మనం ఎక్కడ జెండెక్కిస్తున్నాం గోల్కొండ కోట మీద జెండెక్కిస్తున్నాం ఇది మన వారసత్వానికి ప్రతీక ఏదండి గోల్కొండ కోట చౌ మహల్లా ప్యాలెస్ అద్భుతం అండి ఒకసారి మీరు కూడా వెళ్ళండి నేను పోయొచ్చిన మీరు కూడా పోతే మీకు కూడా తెలుస్తుంది రెండు కళ్ళు సరిపోవు నిజాం వాడిన చెప్పుల కాడికి నిజాం వాడిన పెద్ద పెద్ద కార్లు కూడా ఇప్పటికీ భద్రపరిచారు దానికి వందల మంది సెక్యూరిటీ గార్డ్ ప్రవేశ రుసుము అంతింది చౌమహల్లా ప్యాలెస్లో వంద రూపాయల ఎంట్రీ ఫీజు ఉంది అసలు ఎక్కడుంది చౌమహల్లా ప్యాలెస్ హైదరాబాద్లోని పాత బస్తీలో చార్మినార్ అంటాం చార్మినార్ అందరికీ తెలుసు చార్మినార్ నుండి ఒక హాఫ్ కిలోమీటర్ పోగానే నడుచుకుంటే వెళ్ళి వెళ్ళొచ్చు మీరు హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనకు చౌ మహల్లా ప్యాలెస్ వస్తుంది అసలు చౌ అంటే అర్థం ఏంది నాలుగు అని అర్థం మహల్ అంటే ఏంది భవనాలు ఇందులో ఎన్ని భవనాలున్నాయి నాలుగు భవనాలున్నాయి గత పోటీ మనకి ఏమడిగిండు ఈ చౌ మహల్లా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు ఈ మహల్లా ప్యాలెస్ను నిర్మించింది ఎవరు సలాబత్ జంగ్ ఎవరు నిర్మించారు సలాబత్ జంగ్ ఏంది అసలు ఈ భవనం యొక్క ప్రత్యేకత అంటే ఇది మన యొక్క అధికారిక భవనం ఇది మన అఫీషియల్ హౌస్ ఇక్కడ నుండే ఎవరు ప్రమాణ స్వీకారం చేసిరు బూరుగుల రామకృష్ణారావు కూడా ఇక్కడ నుండే సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది హైదరాబాద్ రాష్ట్రం ఉన్నప్పుడు మన అధికారిక భవనం ఏది చౌమహల్లా ప్యాలెస్ ఈ చౌమహల్లా ప్యాలెస్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది బూరుగుల రామకృష్ణారావు దీన్ని గట్టిచ్చింది సలాబత్ జంగ్ ఏమున్నాయంటే నవ్ ఇట్ ఈస్ కాల్డ్ ఏ మ్యూజియం చౌమహల్లా ప్యాలెస్ని మ్యూజియంగా మార్చిరు ఇది నిజాం యొక్క అధికారిక భవనం ఇందులో ఏమున్నాయి అందరూ నిజాంలు వాడినటువంటి అద్భుతమైనటువంటి కత్తులు కటార్లు వాహనాలు షూజులు బట్టలు వాళ్ళు తిన్న తిన్నటువంటి వాడినటువంటి ప్లేటులు ప్రతి ఒక్కటి కూడా అత్యంత భద్రతగా ఉంచిన భవనం ఇది చౌమహల్లా ప్యాలెస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూరిస్ట్ స్పాట్ మన అస్తిత్వానికి మన చరిత్రకు మన సంస్కృతికి మన పరిపాలనకు అద్దం కట్టే భవనం మహల్లా ప్యాలెస్ కానీ దౌర్భాగ్యం ఏంటంటే నేను పోయినప్పుడు విదేశాలు వచ్చి చూసిపోతున్నాను కానీ తెలంగాణ ఉన్న బిడ్డలకు మన ప మన చరిత్ర ఎక్కడ ఉందంటో తెలియని పరిస్థితి ఏం చేద్దాం రైట్ చౌ మహల్లా ప్యాలెస్ ఇక్కడే ఉన్నటువంటి హైదరాబాద్ ఉన్న మరొక కట్టడం మక్కా మసీద్ ఇది ఎక్కడుంది పాత బస్తీలో చార్మినార్ కన్నా ముందే వస్తుంది మనం ఇట్లా పోతే చార్మినార్ బస్ స్టాప్ దిగి నడవంగానే ఫస్ట్ ఏమొస్తుంది మక్కా మసీద్ వస్తుంది మక్కా మసీద్ ఈ మక్కా మసీదును ఎవరు కట్టించిన మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు కులీ కుతుబ్ షా కులీ కుతుబ్ షా సుల్తాన్ కులీ కుతుబ్ షా అంటే సుల్తాన్ కుతుబ్ షా సుల్తాన్ కుతుబ్ షా కాలంలో దీనికి ఏం చేసిరు కొబ్బరికాయ కొట్టిరు శంకుస్థాపన చేసిరు అవునా ఎందుకు దీనికి మక్కా మసీద్ అనే పేరు వచ్చింది మక్కా నుండి ఇసుకను ఇటుకలను రప్పించి ప్రత్యేకంగా దీన్ని నిర్మించారు దీన్ని కట్టడానికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది డెబ్భై ఏడు సంవత్సరాలు పట్టింది ఈ మక్కా మసీదును పూర్తయ్యాడు వేల మంది ఒకేసారి కూర్చొని ప్రార్థన చేసుకునేటటువంటి అవకాశం ఉన్న ప్యాలెస్ ఏదా అవకాశం ఉన్న మసీదు ఏదండి మక్కా మసీదు ఏ మసీదు మక్కా మసీదు ఈ మక్కా మసీదుకి శంకుస్థాపన చేసిన చేసినవారు సుల్తాన్ కుతుబ్ షా స్వయంగా మొహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క అల్లుడు హయాత్ బక్ష్ బేగం యొక్క భర్త దీనికి శంకుస్థాపన చేసింది దీన్ని పూర్తి చేసిందంట ఔరంగాజేబ్ ఔరంగాజేబ్ దీన్ని పూర్తి చేసిన కులమతాలకు అతీతంగా నేను పోయినప్పుడు అంతమంది మహిళలు హిందూ మహిళలు వచ్చి దాని ముందర నిలబడి ఫోటో దిగుతున్నారు ఇది ఒక మసీద్ కాదండి గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల కాలంలో మన అస్తిత్వానికి ప్రతీక ఎందుకు మక్కా మసీద్ అనే పేరు వచ్చిందంటే మక్కా నుండి ఇసుకలను ఇటుకలను తీసుకొచ్చారు కాబట్టి దీని మక్కా మసీద్ అన్నారు